చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వరకు ఐటీ ఉద్యోగులు చేపట్టిన కార్ల ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని విజయవాడ పోలీసులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రస్తుతం సెక్షన్ 144 సెక్షన్ 30 అమల్లో ఉందని, ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రదర్శనలు ర్యాలీలు చేపట్టవద్దని సూచించారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గరికపాడ నుంచి అనుమంచిపల్లి వరకు 3 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి టీడీపీ కి సంబంధించినటువంటి ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలిపే కార్యక్రమం ఉంది. అయితే ఈ కార్యక్రమానికి ఎటువంటి కూడా పర్మిషన్ లేదు. అది కాకుండా సిటీలో విజయవాడ 30 and 144 సెక్షన్ సిఆర్పిస్ ప్రకారం మరి అక్కడ అమల్లో ఉంది. కాబట్టి దానికి సంబంధించి మా గౌరవ సిపి గారు శ్రీ కాంతారావు టాటా, అలాగే మా రూరల్ డిసిపి మేడం అదితా విజయన్ల ఐపీఎస్ గారి యొక్క సూచనల మేరకు మరి ఇక్కడ బంధువుల ఏర్పాట్లు స్థానిక మిగతా మొత్తం టోటల్ 200 మంది సిబ్బందితో డిఫరెంట్ ర్యాంకులతో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే 6 చెక్ పోస్టులు, కెంపట్ చెక్ పోస్ట్ తర్వాత కేసర చెక్ పోస్ట్ తర్వాత మెయిన్ చెక్ పోస్ట్ దగ్గర కూడా బందోబస్తు చేసి ప్రతి వాళ్ళని కూడా చెక్ చేస్తాము. మరి వాళ్ళు కూడా స్పెసిఫిక్ కేసులు కట్టడం జరుగుతుంది. హైవే దిగ్బంధం కింద సెక్షన్ 149 తర్వాత 341 తర్వాత మిగతా సెక్షన్ నాన్ బెల్బుల్ సెక్షన్స్ కింద కూడా సెక్షన్స్ కట్టి వాళ్ళతో చట్ట ప్రకారం కూడా చర్య తీసుకుంటూ జరుగుతుంది. కాబట్టి మా అప్పీల్ ఏంటంటే పర్మిషన్ లేని ఇటువంటి దీనికి పార్టిసిపేట్ చేయొద్దని చెప్పేసి ఆ యాజిటేటర్స్ అందరూ కూడా మేము చెప్తాం జరుగుతుంది. చంద్రగారు